మాజీ మంత్రి అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో మళ్లీ రౌడీయిజం తెరపైకి తెస్తున్నారు. మీ పెదనాన్న గంగుల ప్రతాప్ రెడ్డిని చూసి రాజకీయం నేర్చుకో. ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ అఖిలప్రియ ఈ విధంగా కమెంట్స్ చేశారు. ప్రభుత్వం కేసులతో భయపెడుతోందన్నారు. ప్రతిపక్షాన్ని ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అన్నారు అఖిలప్రియ. యువతని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు, మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము మాట్లాడితే కేసులు పెడతారు, మీడియా మిత్రులు మాట్లాడితే చేసుకుంటారు. ఏంది, ఎక్కడికి పోతుంది పరిస్థితి, ఎక్కడికి పోతుంది? ఆలగడ్డలో మళ్ళీ మీరు రౌడీజం గూండాయిజాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. గతంలో మీ పెద్దనాన్న గారు కూడా గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు కదా, ఆయన ఎంత హుందాతనంగా ఉండిన్నారు. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎమ్మెల్యే కూడా అనకూడదు. ఎమ్మెల్యే అంటే ఒక హోదా, ఒక మర్యాద, ప్రజలు ఎన్నుకునే ఒక నాయకుడిగా ఎమ్మెల్యేని అంటారు. కానీ వీళ్ళని ఎమ్మెల్యేగా సంబోధించకూడదు. వైఎస్ఆర్సిపి ఆలగడ్డ రౌడీజం చేసే, గూండాయిజం చేసే ఒక నాయకుడు ఏ విధంగా భాగ్యనగరంకి నేను వెళ్ళకూడదు, మధ్యలోనే ఆపేసిన పోలీసుల మీద ఒత్తిడి పెట్టి అక్కడ నన్ను రానికుండా చేయాలని చెప్పి చూడడం జరిగింది. కానీ ఇదేమన్నా హిట్లర్ పరిపాలన?